చెప్పండి ఏంటంటే సమస్య ఏంటమ్మా, ఇక్కడ నుంచి వచ్చారు మీరు? రావులపాలెం ఓపలంక నుంచి వచ్చాము. ఏంటమ్మా దేని గురించి? అదే మాకు పనిలో నుంచి తీస్తారండి సర్పంచ్ గారు, భర్తను సర్పంచ్ గారు సెక్రటరీ గారు. 15 సంవత్సరాల నుంచి మేము ఓపలంక పంచాయతీలో చేస్తున్నామండి. 30,000 మోలీ గారి ద్వారా పడ్డాయండి మా అకౌంట్ కి. ఆ డబ్బులు మమ్మల్ని ఇచ్చేమని చెప్పి మా అకౌంట్ లో పడ్డాయి, ఇచ్చేమని చెప్పారండి. అయితే అవి మావండి అని చెప్పినా కూడా వినలేదండి. తీసి ఇచ్చేజాకు ఊరుకోలేదండి, తీసి ఇచ్చేసామండి. తీసి వైఎస్ఆర్సీపీ రావులపాలెం ఓపలంక కోనసీమ జిల్లా. లాగేసుకున్నారు. 9 మందికి పడ్డాయండి, 9 మంది తీసేసుకున్నారు. తీసేసుకుంటే అదేంటి సార్ అని అడిగినందుకు ఇచ్చేయాలమ్మా మీవి కాదు ఇచ్చేయండి అన్నారు సార్. ముగ్గురు అడిగితే ముగ్గురికి పనిలో నుంచి తీస్తారండి. ముగ్గురిని తీస్తారండి. మరి మళ్ళీ ఏమన్నా అడిగారా ఇప్పుడు? లేదు సార్, మా ఉద్యోగం కావాలని చెప్పి మాకు తీసేసిన 8 నెలల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నామండి. 2 నెలలు అక్కడ మేము ఉద్యోగం తీసాక 2 నెలలు తిరిగాం సార్ అందరి దగ్గరికి. మా ఉద్యోగం మాకు ఇప్పించండి, ఆడపిల్లలతో ఉన్నాము, 15 సంవత్సరాల నుంచి ఇక్కడే, మా ఓట్లు అక్కడే సార్, ఆధార్ కార్డు అక్కడే, రేషన్ కార్డు కూడా అక్కడే సార్, అన్ని ఇక్కడే కదా, ఎక్కడికెళ్ళి బతకం, కూలి చేసుకున్న వాళ్ళు, మాకు ఈ ఊరు తప్ప ఇంకే ఊరు లేదు అని చెప్పాం సార్. నిన్న వచ్చాం సార్, నిన్న వస్తే సార్ అన్నారు, సెక్రటరీ గారికి ఫోన్ చేశారు సార్, ఫోన్ చేసి వీళ్ళకి ఇమీడియట్ గా పనిలో తీసుకోండి అని చెప్పి చెప్తే సరే అని చెప్పి సెక్రటరీ గారు అన్నారు సార్. పొద్దున్న వెళ్తేనేమో ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం సార్, పంచాయతీ దగ్గరికి వెళ్ళి కనబడమన్నారండి. ఇక్కడ ఓబలాంగ్ పంచాయతీ ఓబలాంకి వెళ్ళి కనిపించరామ, కనిపించి డ్యూటీలు ఎక్కండి అమ్మా మీరు అని చెప్పారండి. మీకు న్యాయం జరుగుద్ది, మేము న్యాయం చేస్తాము. ఫోన్ చేసి సార్ చెప్పారండి వీళ్ళకి ఉద్యోగంలో ఎక్కించేసుకోవాలి మీరు రేపటికి అంతా అని. సరే ఆస్తో వెళ్ళాం సార్, ఎక్కించుకుంటారు కదా అని వెళ్ళేతోపుడికి సర్పంచ్ గారును 4 నెంబర్లు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, మీకు ఇక్కడ రావాల్సిన పని ఏంటి అని అడిగారండి. అదేంటండి నిన్న మేము ఇలా వెళ్ళామండి, మా పని మాకు కావాలి కదండి. అంటే ఎందుకు కావాలి మీకు పని? డిప్యూటీ సీఎం అంటే ఏంటి? ఆయన ఏమైనా ఏంటి పవన్ కళ్యాణ్ అంటే మీకు ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడా మీకు జీతాలు? ఆయన దగ్గర తీసుకుంటారా మీరు అని చెప్పేసి మా అసలు మీకు పని అవ్వదు. ఎక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాదు, మోలీ గారి దగ్గరికి వెళ్ళినా మీకు పని అవ్వదు అని చెప్పి చెప్పారు సార్. మాకేం వద్దండి, మా పని మాకు ఇప్పించండి అంటే మీకు జరగదు. ఎవరన్నారమ్మా మాట? ఎవరన్నారు మీతో? ఈ సర్పంచ్ అన్నది. ఏం పేరేంటమ్మా? కొక్కిరిగడ్డ లక్ష్మి అండి. కొక్కిరిగడ్డ లక్ష్మి అండి. నలుగురు ఉద్యోగాలు తీసేశారా? నలుగురి మీరు ఇన్ఛార్జ్ పేపర్లు కూడా? అంటే మీ ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు మళ్ళీ కనిపించాం సార్, ఇలాగ మరి ఇలాగ అన్నారు సార్, రికార్డింగ్ కూడా చేసాం సార్, మేము ఇలాగ అన్నారు సార్. మరి ఏదేంటండి, మేము న్యాయం కోసం వస్తే అలా న్యాయం జరగదు, మీ దగ్గరికి వెళ్ళినా న్యాయం అవుతుంది, మోలీ గారి దగ్గరికి వెళ్ళినా న్యాయం అవుతుంది అంటున్నారు ఏంటి సార్ అని అడిగితే అది సార్ ని కలుద్దురు కానీ ఉండండి అమ్మా అని చెప్పారు సార్. అందుకని చెప్పి కళ్యాణ్ గారిని కలవడం, ఇవాళ మట్టుగా కళ్యాణ్ గారికి కలవకుండా అయితే వెళ్ళం సార్. సార్ కలిసి అసలు ఆయన వల్లే జరగదన్నది, ఆయన వల్ల జరుగుద్దో లేదో చూపించాలి కదా సార్. సార్ ఏమన్నారు సార్? పంచాయతీ శాఖకి నేను ఆయనే, పంచాయతీ శాఖ ఆయనే కదా సార్. ఆయన ఏమన్నారు సార్? మొన్న పంచాయతీకి నిధులు వదులుతున్నాను, సేపర్స్ అంటే ఏం కాదు, మామూలు ప్రజలు వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం చేయాలన్నారు సార్. మళ్ళీ ఏం చెప్పారండి? సన్మానం చేయండి 15 అని చెప్పారు సార్. 10,000 నుంచి 25,000 జీతం పెంచమన్నారు సార్. సర్పంచుల్ని తల ఎత్తుకున్నట్టు చేస్తానన్నారు సార్. ఆయన తలే తీసేసినట్టు వాళ్ళు మాట్లాడితే ఇంకా ఆయనకి గౌరవం ఏముంది సార్? ఆయన ఎవరు? సెక్రటరీ గారు. చూద్దాంలే అమ్మా, 2 రోజులు ఆగండి అని చెప్పి వాయిదాలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు సార్. ఆడపిల్లలతో ఉన్నాము ఎంతో. ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా కూడా సెక్రటరీ గారు ఏమంటలేదు సార్. అసలు సెక్రటరీ గారు ఏమంటలేదు, సర్పంచ్ గారు పొద్దున్న వచ్చి ఈ రకంగా మాట్లాడదు. అసలు అవ్వదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి మోలీ గారు ఫోన్ చేసినా కూడా నీకు అవ్వదు, జరగని ఇవ్వము, మేము తలుచుకుంటేనే నీకు పని.
అని చెప్తున్నారు సార్. ఆయన ఇస్తాడేమో, ఆయన దగ్గర తీసుకోండి జీతాలు అంటే ఇంకెవరు చెప్పాలి సార్, ఇంకెవరితోనే చెప్పి. ఇప్పుడు కనుక మాకు ఇది న్యాయం జరగకపోతే రేపు పొద్దున్నే మేము వెళ్ళి మా ముగ్గురు ఏదో ఒకటి తాగి పంచాయతీ కాడ చచ్చిపోతాం సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కూడా మాకు న్యాయం జరగకపోతే ఇంకా అనవసరం కదా సార్. మాకు నమ్మకం ఉంది సార్, ఆయన న్యాయం చేయాలని చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. కానీ వీళ్ళ మాటలకి వీళ్ళ చేతలకి అసలు మాలాంటి వాళ్ళు పొట్టలు ఎందుకు సార్ కొట్టడం? మా బతుకు తెరువుల మీద చూపించకూడదు కదా సార్. అలా చాలా బాధ పెడుతున్నారు సార్, మాకు చాలా హింస పెడుతున్నారు సార్. అలా అయితే నలుగురు నెంబర్లు వచ్చి మాట్లాడారు సార్ పొద్దున్న, మీరు ఎలుగు గెంటేస్తాం మీకు అవసరం అయితే అని చెప్పారు సార్. మొత్తం ఉన్నాయి, మాట్లాడిందన్నీ ఆడియో వీడియో కూడా చేసామని. మాకు ఏమొద్దు సార్, వాళ్ళ మీద మాకు కక్ష సాధింపులు కాదు సార్, మాకు ఉద్యోగం కావాలి, మేము అక్కడ పని చేయడం మాకు కావాలి. వాళ్ళ మీద మాకు కక్షలు వేస్తారు, మాకు పని మాకు ఇస్తే మేము ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నాం, దాని మీదే ఆధారం పడి మా మొత్తాతల కాడ నుంచి మాకు అదే పని తప్ప ఇంకో వేరే పనే లేదు, అదే బాబతికి తెరివి అలా అంటున్నారు సార్. ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చుగా ఇదే పని అని అడుగుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళి చేయాలి సార్ పని? ఇక్కడ 15 సంవత్సరాల నుంచి సీనియర్ ఉంచుకొని ఎక్కడికో వెళ్ళి చేయమంటారు? సొంతూరు కాదు సార్, అసలూరు ఏలూరు అయ్యారు, కానీ అక్కడికి వచ్చేసి అప్పుడే 16 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. మొత్తం ఆధార్ 3 తరాల నుంచి కూడా ఓట్లు అక్కడే వేసాం సార్, ఓట్లు అక్కడే, ఆధార్ కార్డు అక్కడే, రేషన్ అక్కడే సార్.